ఆడవాళ్ళ గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పే వాళ్ళను, గొప్ప గొప్ప స్టేటస్లు పెట్టే వాళ్ళను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఇన్ని చెప్పిన వాళ్ళకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను ఎలా గౌరవించాలో కూడా తెలియదు, కానీ బయట ప్రపంచానికి మాత్రం ఎన్నో చెప్తూ ఉంటారు. ఆడదానికి అడుగునడుగున కష్టాలు. అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు. అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరిగి ఉంటుందో అని అనుమానించి మరీ చంపేస్తారు. కట్నం తగ్గినా చంపేస్తారు, కానుకలు లేకపోయినా చంపేస్తారు. ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు, ప్రేమించకపోతే ప్రేమించేవాడు చంపేస్తాడు. ఎందుకు ఆడదానిలాగా పుట్టాను అని అనుకున్న లోపే చంపేస్తారు. పుట్టగానే ముఖం మార్చుకుంటారు. ఆడపిల్ల పుట్టింది అని చెప్పి తనని తీసుకెళ్ళి చెత్త కుప్పలను బయట ఎక్కడో వదిలేస్తారు. పెరిగే కొద్దీ భారం అనుకుంటారు, ఎందుకంటే కట్నం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని మిగతా జీవితాన్ని సుఖంగా సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటుంటే, కానీ పాపం అసలు కష్టాలు అప్పుడే మొదలవుతాయని తనకి తెలియదు. భర్త ఇంటికి వచ్చాక తన మనసులో ఉన్న మాటలను చెప్పుకొని సంతోషంగా ఉండాలనుకుంటుంది. తన మనసు విప్పి మాట్లాడలేక ఆదరించే వాళ్ళు అక్కున చేర్చుకోలేక ఎంతో శోధనని అనుభవిస్తూ ఉంటుంది. దేశానికి స్వతంత్రం వచ్చి ఉండొచ్చు, కానీ నా దృష్టిలో ఆడవాళ్ళకి ఇంకా స్వతంత్రం మాత్రం రాలేదు. దానికి సాక్ష్యం ఇప్పటికీ జరుగుతున్న కొన్ని సంఘటనలు, రేపులు, కిడ్నాప్లు, భర్తలు ఆడవాళ్ళ మీద అత్యాచారం చేయటం, ప్రేమికులు అమ్మాయి ప్రేమించలేదని యాసిడ్ పోయడం, ఆడపిల్ల పుట్టిందని చెప్పి బయట చెత్త కుప్పలలో పడేయడం ఆ పిండాన్ని, కామాంధుల చేతులలో పనికి వెళ్ళిన వాళ్ళు బలవ్వటం. మగవాడికి తెలుసు మొగదిక్కు లేకుండా ఆడవాళ్ళు బ్రతకటం కష్టమని, ఆ మొగుడికి తెలుసు. కానీ తన సర్వస్వాన్ని వదులుకొని వచ్చిన ఆడదాన్ని మాత్రం డివోర్స్ అనే పేరుతో వదిలేస్తున్నారు. కట్టుకున్న భార్యని, కన్న బిడ్డలని రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆడవారిని బ్రతకనివ్వండి, మీ ఆదరణలతో మీ అండదండలతో వారిని రక్షించండి. నా సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు.